యాక్షన్. చాలా మంది అంటే ఇంకెవరు ఉన్నారు కాకుండా విష్ణు ఇస్ వన్ ఆఫ్ ద 100% లక్. మంచి విషయం, 100% లక్ కథ యాక్టింగ్కి చూపించి నాకు. యాక్టింగ్ ఇక్కడ ఉంది. మోహన్ బాబు గారికి ఇతని కంపారిజన్ ఏమైనా ఉందా? చిరంజీవి గారికి రామ్కి కొంచెమైనా అట్లీస్ట్ డ్యాన్స్లో మ్యాచ్ మ్యాచ్ అంటే అలా చిరంజీవి గారితో కూడా అలా వెళ్ళగలరు. మోహన్ బాబు గారికి నా ఫేవరెట్, అతను నా ఫేవరెట్. అతను ఆ రోజుల్లో అయితే ఒక్క సినిమా వదులుతున్నాను, ఇప్పుడు అయితే సినిమాలో చూడను. ఆ రోజుల్లో అయితే మోహన్ బాబు సినిమా అంటే గ్యారెంటీ చూస్తాను. ఎస్పెషల్లీ ఆ దేవత సినిమా ఎప్పుడు మర్చిపోలేదు. ఓకే, ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ హీ హస్ డన్ ఇట్, నోబడీ వుడ్ హావ్ రీప్లేస్డ్ ఇట్. వాస్ నోబడీ వుడ్ హావ్ రీప్లేస్ దట్. అలాంటి బోల్ సినిమాలు ఉన్నాయి అతనికి, అలాంటి క్యారెక్టర్స్కి. దానికి ఎక్కడ కంపారిజన్ లాస్, బికాస్ దే హ్యావ్ మేడ్ దెమ్సెల్ఫ్ యాజ్ హీరో. అందులో కష్టం యాక్టింగ్ లేదంటారు, ఉందా నాకు తెలియదు. యాక్టింగ్ లేకుండానే ఆయన హీరో అయిపోతారు. నేను అదే చెప్తున్నాను, లక్ అని చెప్తున్నాను కదా సార్. మిషన్ లేకుండా డైరెక్టర్ అయిపోయారు, లక్షలు కోట్లు పెట్టేశారు అక్కడ. ఎన్ని కోట్లు అండి దానికి, షాడోకి? హారిబుల్ కదా, హారిబుల్ అంటే హారిబుల్ లాస్ కదా. అక్కడ సరే అంత ఏముంది ఇక్కడ చెప్పండి నాకు, విజన్లో ఏముంది అంత, అదర్ దెన్ ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకా ఏం నాకైతే కనిపించలేదు. సో దట్స్ ఓకే, ఐ మీన్ దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. సో లక్ ఇస్ వన్, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ లివ్ ఓన్లీ విత్ ద లక్. కర్ణుడు లాగా ఉంటారు, లక్ మీదనే ఉంటారు వాళ్ళు. ఆ లక్ తోటి రాజ్యం వచ్చేసింది, లక్ తోటి అవన్నీ అలా లక్, అది వేరే ఒక. అంటే యాక్టింగ్ లేకుండానే ఇప్పుడు దాకా సస్టైన్ అవుతారంటారు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్? చెప్పండి సార్, ఎక్కడ సస్టైన్ అయ్యారు, ఎవరు సస్టైన్ అయ్యారు నాకు చెప్పండి సార్. ఒక సినిమా చెప్పండి నాకు సస్టైన్ అయిన సినిమా. ఇప్పుడు మీరు విష్ణు గారు అన్నారు, ఆయన సినిమాలు తీసుకుంటే దూసుకెళ్తా కావచ్చు, దేనికైనా రెడీ కావచ్చు. సినిమాలు చెప్పండి సార్, అక్కడ సస్టైనబిలిటీ క్యారెక్టర్ అనే చెప్పండి నాకు, అక్కడ ఏమైనా ఉందా అడుగుతున్నాను. నాకు తెలియదు, నేను సినిమాలు చూడను చెప్పాను కదా, కానీ మొత్తం టీవీలో వస్తూనే ఉంటుంది, టైంపాస్ చేస్తూనే ఉంటాను, నేర్చుకుంటూనే ఉంటాను వాళ్ళ తప్పులతో నేను. అదే కానీ యాజ్ ఐ సెడ్, చిరంజీవి గారికి రామ్కి నేను కంపేర్ చేయగలను కొంచెమైనా. ఈజ్ పుటింగ్ హిస్ ఫాదర్స్ నేమ్ అట్లీస్ట్ టు నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ సే దట్, అంటే ఇతను చేసిన ఎక్స్పీరియన్స్కి ఇతనికి వేరే సంగతి, కానీ వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ ఈజ్ పుటింగ్ ఎన్ ఎఫర్ట్. ఇతనికి అంటే బాబుతో వచ్చిన వాళ్ళు నేను మాట్లాడుతున్నాను. అదే అదే ఓకే.